హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ కరోనా పేషెంట్లు మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేయొచ్చా? వాకింగ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీరు కంఫర్టబుల్గా, మీకు మామూలు మైల్డ్ సింటమ్స్ ఉంటే మీరు వాకింగ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఓకేనా? ఇంట్లో నడవచ్చు, ఖచ్చితంగా ఎండలో ఒక అరగంట సేపు కూర్చోండి. ఓకేనా? ఎందుకు, మీకు మనకి ఫ్రీగా విటమిన్ డి అనేది దొరుకుతుంది. మీరు విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా, అంత మాత్రాన విటమిన్ డి అవసరం లేదు. సూర్యుడి దగ్గర వచ్చేదాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవడం? ఫ్రీగా వస్తుంది కదా, హ్యాపీగా సూర్యుడి దగ్గర మనం కూర్చున్నాం, ఫ్రీగా విటమిన్ డి వస్తుంది. అట్లానే పాలు, ఆకుకూరలు, రాగి జావ తాగితే దాంట్లో కూడా మనకి విటమిన్ డి, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది మనకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఫిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క కరోనా గురించే కాదు ఫ్రెండ్స్, వాళ్ళ గుండె జబ్బులు రావు, వాళ్ళ బీపీ సమస్యలు తక్కువ ఉంటాయి, వాళ్ళకి బోన్స్ గట్టిగా ఉంటాయి, వాళ్ళకి షుగర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఫిట్ గా ఉండడం వల్ల మనకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఓన్లీ కరోనా గురించే కాదు. సో మీరు జస్ట్ మీకు ఓన్లీ జ్వరము, జలుబు, గొంతు నొప్పి ఇట్లా ఉంటే మీరు వాకింగ్ చేయొచ్చు. మైల్డ్ ఎక్సర్సైజెస్, జస్ట్ వార్మప్ లాగా, జస్ట్ ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్, ఇటు ఇటు తిరగడం, కొంచెం ఓన్లీ మోకాలు వరకు టచ్ చేయడం, కాళ్ళు టచ్ చేయడం, అటు ఇటు ఇట్లా ఇట్లా అనడం, యోగా చేయొచ్చు, ఇట్లాంటివి చేయొచ్చు. దానికేమి రిస్ట్రిక్షన్ ఏమి లేదు. చేయడం వల్ల ఏమవుతుంది, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయండి. ఎందుకంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్కే డాక్టర్లు చెప్తారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, వాళ్ళు చేయలేకపోతే ఒక ఫిజియోథెరపిస్ట్ని పెట్టి. అందుకనే కదా ఫిజియోథెరపీ రోల్ ఇంత ఇంపార్టెంట్, ఇంత పెరిగింది. దట్ ఈస్ ద రీజన్, వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ని పెట్టి వాళ్ళకి చెస్ట్ ఫిజియో చేయిస్తూ ఉంటారు. అట్లాంటిది మీకు మైల్డ్ సింప్టమ్స్ ఏ ఉన్నాయి, మీరు ఇంట్లో ఉన్నారు, మీరు ఫిట్ గానే ఉన్నారు అంటే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. బ్రీత్ తీసుకొని వదిలేయండి, ఒక ఒక దాంతో తీసుకొని, అంటే మీకు ఇంకా మీ ఎక్స్పర్టైజ్ ని బట్టి ఈ యోగా చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, తప్పేం లేదు. ఇలా చేయడం వల్ల మీ లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అంతసేపు చేస్తున్నారు మనం చేయట్లేదు, అట్లా చేయండి. మీరు ఎంతవరకు కంఫర్టబుల్ ఉంటారు అంతవరకు చేయండి, తప్పేం లేదు. ప్రాణాయామం చేయ, ఇవన్నీ మీకు మీకు ఎంత అలవాటు ఉందో మీరు కంఫర్టబుల్ అయినంతవరకు చేయండి, తప్పేం లేదు. మీరు వామప్ చేయొచ్చా, క్వశ్చన్ ఆన్ క్వశ్చన్ వామప్ చేయొచ్చా, ఎక్సర్సైజ్ చేయొచ్చా, చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.